హాయ్ అండి, ఈరోజు వీడియోలో నేను బొడుదు గుమ్మడికాయ ఒడియాల గురించి చూపిస్తున్నానండి. దానికోసం చిన్న గుమ్మడికాయ తీసుకుని మొక్కల కింద చిన్న చిన్న మొక్కల కింద కోసాను. కోసి తవ్వతో కొలుచుకున్నానండి. తవ్వతో కాకపోతే డబ్బాతో అయినా దేంతో అయినా కొలుచుకోవచ్చు అనుకోండి. నేనైతే తవ్వతో కొలుచుకున్నాను. నాకైతే 4 తవ్వలు వచ్చిందండి, చూపిస్తున్నాను కదా. దాంతో 4 వచ్చినాయి. 4కి నేను దాంట్లో దేంతో అయితే కొలిసానో దాంతో సగం వరకు మినపప్పు తీసుకున్నానండి. మినపప్పు తీసుకుని నీళ్ళల్లో పోసుకుని శుభ్రంగా కడిగి 4 గంటలు నానబెట్టానండి. తర్వాత సగ్గుబియ్యం తీసుకున్నానండి. సగ్గుబియ్యం ఈ వడియాల్లో వేసుకుంటే చాలా బాగుంటుందండి, అందుకని చెప్పి నేను సగ్గుబియ్యం తీసుకున్నాను. 1/3/4 కప్తో తీసుకుని శుభ్రంగా కడిగి కొంచెం నీళ్ళు పోసి నానబెట్టాను. దీంట్లోకి నేను 20 వరకు పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి. చిన్న అల్లం ముక్క తీసుకుని మిక్సీ జార్లో వేసుకున్నాను. నేను బూడిద గుమ్మడికాయని మొక్కలు కోసాను కదండి, ఆ మొక్కల్ని మూట కట్టి రాత్రంతా ఎత్తుపెట్టి ఉంచకుండా ఒక రోజంతా ఎండలో పెట్టేశానండి. అవి బాగా ఎండిపోయినాయి. ఎండిన తర్వాత వాటిలో ఈ మినపప్పు రుబ్బేసి వేసుకున్నాను. అల్లం పచ్చిమిర్చి కూడా రుబ్బి వేసుకున్నాను. కొంచెం జీలకర్ర వేసుకున్నాను. కొంచెం ఉప్పు వేసుకున్నాను. మొత్తం కలుపుకొని సగ్గుబియ్యం కూడా నానబెట్టి ఉంచుకున్నాం కదా, ఆ సగ్గుబియ్యం కూడా అందులో వేసేసుకున్నానండి. నీళ్ళు లేకుండా శుభ్రంగా నానిపోయినాయి. అవి వేసేసి శుభ్రంగా కలిపేశానండి. తర్వాత మనం ఇలా చాటేసి చాటపైన మైకా కాగితం వేసి దానిపైన కూడా పెట్టుకోవచ్చండి. అలా పెట్టేసుకుని ఎండలో పెట్టేసుకోవచ్చు. నాకైతే కుదరలేదు అలా పెట్టడం, అందుకని చెప్పి నేను ఒక క్లాత్ తీసుకుని క్లాత్ పైన క్లాత్ని తడిపేసి శుభ్రంగా వేసి దానిపైన ఇలా బొడియాలు పెట్టుకుని ఎండలో పెట్టుకున్నానండి. తర్వాత అవి 2 రోజులు ఎండబెట్టుకున్నాను. ఎండిన తర్వాత ఇలాగా వడియం కింద చెయ్యి పెట్టి మనం వడియాన్ని తీసుకుంటే ఇరగకుండా వడియం బాగా వస్తుందండి. వడియాలు మొత్తం బేషన్లోకి తీసేసుకుని ఒక రోజు ఎండబెట్టానండి. బాగా ఎండిపోయినాయండి. చూడండి ఎంత బాగా ఎండిపోయినాయో. వాటిని స్టవ్ పైన మూకుడు పెట్టి నూనె పోసుకుని వేయించుకున్నానండి. వడియాలు వేయించుకునేటప్పుడు మంటని మీడియంలో పెట్టాలండి. అవి ఎక్కువ మంట పెడితే మాడిపోతాయి. మీడియంలో పెట్టే వేయించుకోవాలి. అన్ని వడియాలు ఒకేసారి వేయకూడదండి. 2, 3, 4 అలా వేసుకుని చూసుకుంటా వేయించుకోవాలి. ఇవి దింపిన తర్వాత కూడా కొంచెం కలర్ చేంజ్ వస్తుందండి. అందులోంచి తీసేసిన తర్వాత కూడా కొంచెం కలర్ మారినట్టు కనిపిస్తుంది. అందుకని చెప్పి వడియాలు చాలా జాగ్రత్తగా వేయించుకోవాలి. చూడండి దారగా వేగినవి. అలా వేగినప్పుడు తీసేసుకోవాలి. సగ్గుబియ్యం కూడా పైన అలాగా బాగా తేలి బాగా కనిపిస్తున్నాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.